చిన్న వయసులోనే పోలియో సోకి అంగవైకల్యంతో పోరాటం మొదలుపెట్టిన పద్మప్రియ ఒక్కొక్క మెట్టు పట్టుదలతో అధిరోహించి నేషనల్ అవార్డును గెలుచుకున్నారు। చేతికర్రే ఆమె ఆయుధంగా నాటక రంగంలో అడుగుపెట్టి నటన గాన మాధుర్యంతో ఎందర్నో అబ్బురపరిచిన నటీమణి శ్రీమతి పద్మప్రియ తనకున్న లోపాన్ని అధిగమించి ప్రతిభతో ఆత్మస్థైర్యానికి మారుపేరుగా మారిన నాటక రంగ ప్రస్థానంలో విశేష అతిథి శ్రీమతి పద్మప్రియ। అమ్మా నమస్తే అమ్మా। నమస్కారం సర్। మన జీవన నాటకం కార్యక్రమానికి మీరు రావటం చాలా ఆనందంగా ఉంది। మీ స్వస్థలం ఏది? మీ తల్లిదండ్రులు మీరు ఈ రకమైనటువంటి దీంట్లో ఉండడానికి అంటే ఇది బాల్యం నుంచి వచ్చిందా? ఎట్లా మీ బాల్యం ఎలా గడిచింది? మాది ఖమ్మం జిల్లా, పట్టణంలోనే ఉంటాము। నాకు ఈ అంగవైకల్యము పోలియో వల్ల ఒక సంవత్సరం పాపగా ఉన్నప్పుడు చాలా చిన్నతనంలో వచ్చింది। తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళమ్మ? మాది పూర్ ఫ్యామిలీ అండి। నాన్నగారు గుమస్తాగా పనిచేసేవారు, అమ్మ ఇంట్లోనే ఉండేది హౌస్ వైఫ్। ఇంకా నన్ను చూసుకోవాలి కదా, ఇంకా ఏమైనా పని చేయడానికి కూడా లేదు। అలాగా ఆరు ఏడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా అలాగా అమ్మ నాన్నలతో మెడికల్ అసిస్టెన్స్తో ఉండేదాన్ని। అంటే అంత చిన్నతనంలోనే దీన్ని మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది? అవునండి। అప్పుడు అంటే స్కూలింగ్ అది మీకు జాయిన్ చేశారమ్మ అప్పుడు? అంటే ఇంట్లో అమ్మ పెద్ద బాల శిక్ష అవి పెట్టి మంచిగా ఆలు అవన్నీ నేర్పించేసింది ఇంట్లోనే। అంటే స్కూల్కి అందరు పిల్లలు వెళ్ళినట్టు టైంకి వెళ్ళలేదు నేను, సో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అప్పుడు నన్ను స్కూల్లో జాయిన్ చేశారు, లేట్గా జాయిన్ చేశారు। ఇంట్లో చెప్తుంది, తెలుస్తుంది, నేర్చుకుంటున్నాను। అంటే నా పరిస్థితి ఏంటంటే కూర్చోవడం కూడా రాదండి నాకు అప్పుడు, చాలా ఏమంటారు చాలా తీవ్రంగా వచ్చిందనమాట। పడుకునే ఉండేదాన్ని, కూర్చోపెట్టుకొని మనిషి పట్టుకోవడము లేకపోతే నాలుగు వైపులా బంధించినటువంటి కుర్చీ ఏర్పాటు చేసి అందులో కూర్చోబెట్టి తినిపించడం నేర్పించడం అలాంటివి చేసేవాళ్ళు। ఓకే। అప్పుడు సెయింట్ మేరీస్ పోలియో రిహాబిలిటేషన్ సెంటర్ అనేసి ఒక హాస్టల్ ఉండేది, అక్కడ చేర్పించారు నన్ను 7 ఇయర్స్ ఉన్నప్పుడు। థెరపీ ఆపరేషన్స్ అప్పటికే ఇంకా కుటుంబం పేదరికం కాబట్టి వాళ్ళ దగ్గర ఆపచెప్పారు। అక్కడే పక్కనే స్కూల్ ఉండేది, 4th క్లాస్ నుంచి స్కూల్ పక్కనే కాబట్టి జస్ట్ వాకింగ్ అది అలవాటు ఉన్నట్టుగా ఉంటుంది, స్కూల్కి వెళ్ళే అలవాటు అప్పటి నుంచి మొదలైంది। నాకు జనరల్గా మా అమ్మగారు అంటే ఇంకెటూ వెళ్ళేదాన్ని కాదు కదా, అమ్మ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండేదాన్ని। సో అమ్మ భక్తి పాటలు ఎక్కువ పాడుతుండేది, సో ఆవిడ పాడుతుంటే నేను ఆవిడతో కలిపి పాడడం అది వచ్చేసింది, అది అలాగే కంటిన్యూషన్ స్కూల్ వరకు హాస్టల్ వరకు వెళ్ళిపోయింది। సో అక్కడ బాగా యాక్టివ్గా ఉండేదాన్ని। ఓకే। తర్వాత స్కూలింగ్ హాస్టల్లో నాటకాలు క్రిస్మస్ టైము అది ఉంటుంది కదా, ఇప్పుడు బైబిల్ స్టోరీస్లో మేరీ మాతగా కానీ తర్వాత సాంఘిక నాటకం వేసినప్పుడు డ్రామా దాంట్లో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఒక మాకు మాలో మా ఆత్మవిశ్వాసం నింపే మంచి సందేశం ఉన్న ఒక గంట అరగంట అట్లా నాటికలు చేసేవాళ్ళు। సో చిన్నప్పుడే దీనికి పునాది పడింది। తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఒకటి కోల్పోయినప్పుడు ఇంకో దాంట్లో మనం విజయం సాధించాలి లేకపోతే ఇంకో ఆస్పెక్ట్లో మనం ఒక అత్యున్నతమైన శిఖరాలకు వెళ్ళాలి అనేటువంటి పట్టుదల కూడా। నా విషయంలో ఏంటంటే టోటల్గా నా శారీరక బాధ ఎక్కువ, అది నా మనసులో నుంచి మళ్ళించడానికి కూడా నన్ను ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళు కొంత కేర్ తీసుకునేవాళ్ళు, అటు సైడ్ నన్ను కొంచెం డైవర్ట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నించేసేవాళ్ళు, అబ్బా నువ్వు బాగా పాడుతున్నావు ఎవరైనా ప్రోత్సాహం కదండి బాగుంది అంటే, మామూలుగా బాగుంది అంటే వదిలేస్తాము, అసలు అద్భుతంగా పాడుతున్నావు అనేసి ప్రోత్సహించేవాళ్ళు। ఇంకా అప్పుడు నాలో పట్టుదల అనేది ఎక్కువ రెట్టింపై, ఓకే మనం అందరు చదువుతున్నారు మనం ఏం చదువుతాంలే, కానీ ఇది మాత్రం ఒక ప్రత్యేకమైనది, ఇది అందరికీ రాదు, సో ఇటువైపు నేను కొంచెం ఉంది అంటున్నారు అందరు కాబట్టి మనం ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే మంచి గుర్తింపు వస్తుంది కదా అనే ఆలోచనలో వెళ్ళేదాన్ని। మీరు చిన్నప్పటి నుంచి అంటే అమ్మగారు బాగా పాడేవారని చెప్పారు, అలాగే చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అనేది అలవాటు అయిందన్నారు,
అప్పుడు మీరు నేర్చుకున్న పాట ఏదైనా గుర్తుందా? నాకు అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా అండి, మన బాధలు మన కష్టాల గురించి మనమే పాడుకొని దాన్ని మళ్ళీ మరింత రెట్టింపు చేసుకొని మరిన్ని కన్నీళ్లు గార్చడం అనేది నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఈ రోజు వరకు ఎవరైనా పిలిచి అమ్మ మీరు వికలాంగుల మీద ఒక పాట పాడండి అన్నారనుకోండి, నేను అస్సలు పాడనంటే పాడను, ఒకవేళ తెలిసినా పాడను. ఎందుకంటే మనల్ని నన్ను నేను తగ్గించుకోవడం కానీ మా సమాజాన్ని తగ్గించడం కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఫీల్ అవ్వట్లేదు కదా, నేను డిజేబుల్ అని నేను ఫీల్ అవ్వనప్పుడు ఇంకో పది మందిని ఆలోచింపజేసి మళ్ళీ నా డిజేబిలిటీని చూడండి అని చూపించుకునేలాగా చేసి వాళ్ళు ఏడ్చి మళ్ళీ మనం బాధపడి, ఇదంతా అనవసరమైన విషయం అని నేను పర్సనల్లీ నేను ఫీల్ అవుతాను. సో పాజిటివ్గా మీ మీ వ్యక్తిత్వంలో మీ ఆలోచన సరళిలో పాజిటివ్ పాయింట్స్ని పాదుకునేటట్టు చేసిన పాటలు ఏమి నేర్చుకు? చాలా నేర్చుకున్నానండి. అది అంటే ఆ బాల్యం అంతా క్రిస్టియన్ వాతావరణంలో కాబట్టి నాకు నేను ఫస్ట్ పాడిన పాట నాకు చాలా ఇష్టం. ఏదేం పాడమ్మ? పవళించునా బాబు, పవళించునా బాబు, పవళించుటకు నీకు ఉయ్యాల లేదా ఈ పశుల పాకే నీ అమ్మ ఇల్లు, పవళించునా బాబు అనే పాట అలాగా రెండు మూడు చరణాలతో అలా ఉండేది. అలాగా అంటే అంత కష్టపడి కూడా కష్టాన్ని ప్రేమిస్తూ ఆ కష్టంతో పాటు దా జీవితాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాంట్లోంచి ఒక పాజిటివ్ దృక్పథాన్ని డెవలప్ చేసుకోవడం. మీరు మళ్ళీ అడిగితే అదే క్వశ్చన్, నాకు చాలా ఇష్టమైన మనిషి ఎవరు అంటే నాకు నేనేనండి. వెరీ గుడ్. మనల్ని మనం ప్రేమించుకోవాలి, తర్వాత అప్పుడే ఆ మనసు ఉన్నప్పుడే ఇంకొకరిని ప్రేమించాలనే ఆలోచన వస్తుంది. నా మీద నాకు ఎక్కువ ఇష్టం. తర్వాత మీ స్టడీస్ చెప్పండి. 10th క్లాస్ అయిపోయాక నేను మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇంటికి వచ్చి ఇంటి నుంచి కాలేజ్ దగ్గర హాస్టల్ వాళ్ళు పే చేసి ఖర్చు పెట్టి చదివిస్తున్నప్పటికీ ఇంటర్వ్యూ డిగ్రీ మా ఇంట్లో నుంచే వెళ్ళి మళ్ళీ మా ఫ్యామిలీ అమ్మ తమ్ముడు అక్క నాన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అపురూపంగా అంటే అపురూపంగా అపురూపం అనే దానికంటే ఇంకేదైనా మంచి వాడు అంటే అట్లా చూసుకునేవాళ్ళు. ఆ ఒక్క పౌరాణిక నాటకం వేసినప్పుడే నా డిజేబిలిటీ గురించి కొంచెం ఆలోచించాను. నీవాలభ్యము పట్టు కర్ణుడును అంత నమ్మకం ఉండే వాళ్ళకు కూడా ఒక టైం వచ్చినప్పుడు రియలైజ్ అవ్వక తప్పదు.